Hi, hello friends. Welcome to our channel, Bumarilu Foods and Logs. Eros nin mimundiki tasty laddu laithe teeskochesano. Ivvem laddu lu anukuntunnara? Papaya toti laddu andi. Ade babbaskai toti laddu. Meeru eppudaina taste chesara? Aithe tappakunda ila try chesi chudandi. Chaala chaala tasty ga untundi. Ippudu deenni ela prepare chesukovali? Nenu meeku chupinchestanu. Inga late cheyakunda video lokaithe vellipodam. బొబ్బస్కాయని సగానికి కట్ చేసుకొని పైన పొట్టంతా తీసేసుకుందాము. బొబ్బస్కాయ మరీ పచ్చిది కాకుండా అలాగే మరీ ముగ్గుది కాకుండా మీడియంగా తీసుకుంటే మనకి లడ్డూలు అనేవైతే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పొట్టంతా తీసేసుకొని మనం దీన్ని క్యారెట్ తురుముకున్నట్టు మొత్తం బొబ్బస్కాయని మొత్తం తురిమి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుందాము. దీంట్లోకి నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ లైట్గా హీట్ అయ్యాక మనం ముందుగా తురుపు పెట్టుకున్న బొబ్బస్కాయ తురుమంతా కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇలా వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు అయితే మనం బొబ్బస్కాయని మొత్తం ఉడికించాలి. అప్పుడు మనకి పచ్చి వాసన అనేది అయితే పోతుంది, అలాగే బొబ్బస్కాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా దిగుతుంది. మనకి అప్పుడు లడ్డూలు అనేవి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక స్టెయినర్ తీసుకుని దాంట్లో మనం ఉడికించుకున్న బొబ్బాస్కాయ తురుమంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. దీన్ని గరిటితో ప్రెస్ చేస్తూ దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేలాగా మనం దీన్ని గట్టిగా నొక్కుతూ 1-2 నిమిషాలు ప్రెస్ చేసుకోండి. ఇలా వాటర్ అనేది లేకుండా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ లైట్గా హీట్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బొబ్బస్కాయ తురుమంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇది బాగా కలుపుతూ 1-5 నిమిషాలు దీన్ని బాగా నేతిలో వేయించుకుందాము. దీంట్లోకి నేను 1 కప్పు పంచదార యాడ్ చేస్తున్నాను. పంచదార వేసాక పంచదార పూర్తిగా కరిగే వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉన్నాము. దీంట్లోకి నేను కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి మనకి దగ్గర పడే వరకు దీన్ని అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లోకి నేను 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసాక మరొక 2 నిమిషాలు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము. ఇక్కడ చూడండి, ఇదంతా కొంచెం చల్లారిపోయింది. వీటిని ఇప్పుడు మనం లడ్డూల కింద చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసుకుని లడ్డూల్లా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఇంట్లో ఉండే 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి మనకి లడ్డూ అనేది అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయాయి. పప్పాయాని మీరు ఎప్పుడూ రొటీన్గా తినేలా కాకుండా ఇలా డిఫరెంట్గా పప్పాయా లడ్డూని అయితే టేస్ట్ చేయండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది, ఇది నా ప్రామిస్. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మీ నా ఛానల్ని ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.